ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది పంతొమ్మిదిన నామినేషన్ల పరిశీలన ఇరవై రెండవ తేదీలోపు ఉప సమరణకు గడువు ఇచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నికలు నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తుంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదవ తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ రెండు స్థానాల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది శాసనసభ్యుల బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నందున రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరగనుండటంతో ఆ రెండు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి